గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ పారిశుద్ధ్య సేవలు అందిస్తున్న కార్మికులకు కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీటీసీ సభ్యుడు లింగంపల్లి ఎల్లగౌడ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను అందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు లింగంపల్లి ఎల్లగౌడ గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులకు 11 మందికి నిత్యావసర సరుకులు అందించడం పట్ల గ్రామ సర్పంచ్ సరిత శ్రీనివాసరావుతో పాటు పాలకవర్గ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ షాడ శ్రీనివాస్, ఎంపీటీసీ సభ్యుడు బొప్ప శ్రీధర్, వార్డు సభ్యులు జిల్లాల మల్లేశం, విష్ణు, గ్రామస్తులు పాల్గొన్నారు. గూడెం గ్రామంలో సేవా దృక్పథంతో మాజీ అయినటువంటి గౌరవ పెద్దలు ఎల్లగౌడ గారు వారి సహృదయంతో ఈరోజు నాడు మా మల్టీపర్పస్ సఫాయి వర్కర్లను గుర్తించి వారికి ఏదైతే ఏం చేస్తే బాగుంటుందనే ఆలోచనతోటి వారికి నిత్యావసర సరుకులు వారికి మా 12 మంది సిబ్బందికి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇంతకుముందు కూడక మా గ్రామాన్ని మేము ఎక్కిన నూతన పాలకవర్గం అప్పుడు నీటి ఎద్దడి ఉంటుండే, అప్పుడు వర్షప్రాతం లేకుండే, ఆ టైంలో కూడక వారి బోరిచ్చి కూడక మాకు ఊరుకు చాలా సహాయం చేశారు. వారు సహృదయంతో మాకు ఊరుకు చాలా ఇలాంటి సహాయాలు ఇంకా ముందు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సర్పంచ్, గౌరవ వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, వివిధ పార్టీ నాయకులు, అదేవిధంగా మా సిబ్బందికి వారి కూడక మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా తాత్కే మిత్రులకు కూడక మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాజీ ఎంపీటీసీ గారైన లింగంపల్లి ఎల్లగౌడ గారు ఈరోజు సఫాయి కార్మికులకు ఎవరైతే కుక్క చచ్చిపోయినా, నక్క చచ్చిపోయినా, ఏది చనిపోయినా మనం సఫాయిలకు ఫోన్ చేస్తాం కాబట్టి ఆ సఫాయిలు ఏదైతే పనిచేస్తారో ఆ పనిని వారి యొక్క హృదయాలతో గుర్తించి వారికి నిత్యావసర సరుకులు పంపించేయడం జరిగింది. ఎందుకంటే మానవత్వంలో పైసలు చాలామందికి ఉంటాయి కానీ సేవ చేసే ఉద్దేశం కొందరికే ఉంటుంది కాబట్టి ఆ కొందరిలో లింగంపల్లి ఎల్లగౌడ ఒకటని చెప్పి వారిని మేము గ్రామ పంచాయతీ తరఫున నిజంగా బాగా అలా చేస్తున్నాం. ఎందుకంటే ఎల్లగౌడ గారు ఏది చేసినా మాధవ సేవ, మానవ సేవ అని వారికి మొదటి నుంచి ఒక రూపాయి సంపాదించుకుంటే అలా ఒక 20 పైసలైనా ఖర్చు పెట్టాలనే ఉద్దేశం ఉంటుంది. వారికి పంట మీద 1 లక్ష రూపాయలు అయితే సుత, ఒక 20,000 రూపాయలు సుత వినాయకులకు కావచ్చు, దుర్గామాతకు కావచ్చు, ఏదైనా మంచి స్వచ్ఛంద సంస్థ కార్యక్రమానికి కావచ్చు, ఎవరైనా లేని వాళ్ళకు కావచ్చు, ఎవరైనా అర్పునే వారు వస్తే వారికి సుత ఉదయం కావచ్చు అని ఒక సంపాదించిన పైసలకెళ్ళి సుత ఎంతో కొంత మానవ దృపాదంతో చేయాలని ఒక మంచి ఉద్దేశం ఉన్న వ్యక్తి లింగంపల్లి ఎల్లగౌడ గారు. ఈ నిర్ణయం తీసుకొని మా సఫాయి కార్మికులు గుర్తించినందుకు వారికి మా గ్రామ పంచాయతీ పాలకవర్గం తరఫున మరియు గ్రామ ప్రజలందరి తరఫున ఈ కార్యక్రమాన్ని పాల్గొన్న సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, గౌరవ వార్డు సభ్యులు, దేవస్థానం అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు, మా సిబ్బంది, కార్మికులు మొత్తం మందికి నేను కృతజ్ఞతలు తెలుపుతూ ఎల్లగౌడ గారు ప్రత్యేక ధన్యవాదాలు పెడుతున్నాను.